వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. నేను రేవతి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపేడ మండల కేంద్రంలోని కిసాన్ పరివార్ వ్యవస్థాపక అధ్యక్షులు నానావత్ భూపాల్ నాయక్ డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్కు భరోసా అనే అంశంపై మేనిఫెస్టో 5 మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నానని అన్నారు. ఎన్నికల ముందే కొన్నింటికి శంకుస్థాపన చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. పొలిటికల్ పవర్ ఇస్ సుప్రీం పవర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిందంటే పొలిటికల్ పవర్ సుప్రీం పవర్. ఆ పవర్ లేకుండా మనం ప్రజలకు ఏం చేయలేమని ఒక ఆలోచన వేసి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం కూడా ఎప్పుడో తీసుకొని ఒక 2-3 నెలల క్రితం మాత్రమే ఆ నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి వరకు తన ఒక సామాన్య వ్యక్తిగా ఏదో ప్రజలకు మనం దోషం చేద్దామని అనుకునే పరిస్థితి ఇచ్చుకొని ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఎజెండాతో, ఎజెండా చెప్పడం కాదు, ఐఎమ్ ప్రింటెడ్ మీడియా ద్వారా రీల్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వంలోకి వస్తే చేస్తా, నన్ను ఎమ్మెల్యే గెలిపితే చేస్తా అనేది కాదు. ఇది తను సొంతంగా తను ఆర్థికంగా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయి తనకున్న దాంట్లో ప్రజలకు ఏం చేయాలనుకున్నప్పుడు విద్య, వైద్యం, రైతు గిట్టుబాటు ధర ఈ అంశాల మీద తను మాట్లాడి అవి తన సంస్థ దూరం చేయడానికి ముందుకు వచ్చింది. ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు ముడి సరుకు అమ్ముకోకుండా ఎప్పుడైతే పండించిన ధాన్యాన్ని రూపాయలు మార్చి అమ్మడం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వాళ్ళకు అధిక ధర దొరుకుతుంది. ఎక్స్పోర్ట్ చేసుకోవాలనే దారి కూడా నేను చూపిస్తాను. ఇది 4వ అంశం. అట్లాగే వీళ్ళంతా కష్టపడి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆరోగ్య కేంద్రాలు కూడా కావాలి. కాబట్టి నేను ప్రతి మండలానికి ప్రతి రైతు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మండలంలో ఆరోగ్య మెరుగుదల కోసం ఆరోగ్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి మండలానికి. ఇప్పుడు నేను చెప్పిందంతా కొంచెం విచిత్రం అనిపించవచ్చు. ఏంటంటే ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిస్తున్నారు, ఇది గవర్నమెంట్ లాంటి సంస్థకే సాధ్యం కానప్పుడు మీరు ఎంత చేయగలుగుతారు అనే డౌట్ ప్రతి ఒక్కరికి రావచ్చు. ఇక్కడ ఒక అంశాలు చూస్తే నేను ఇంకొకసారి చెప్తాను. మొదటి అంశం వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మిస్తున్నారు 2200 మంది ఉద్యోగాలతో. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలు కూడా ఓపెన్ చేపిస్తున్నాను. స్థానికంగా రైతాంగానికి చేకూర్చేలాగా ఫామ్ ఆయిల్ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నాను. అట్లాగే రైతులకు మంచి ధర వచ్చేటట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఓపెన్ చేస్తున్నాను మండల వైజ్గా. అట్లాగే ప్రతి మండలంలో ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నాను. ఇంత పెద్ద పనులు గవర్నమెంట్ చేయదా? మరి గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది అంటే మేము చెయ్యంది ఏంటి అని ప్రశ్నిస్తాం. మళ్ళీ గవర్నమెంట్ అన్నీ చేస్తూ ఉంటాయి, నేను కాదని చెప్పను, కానీ ప్రజాదాకా చేయరదు. ఎందుకంటే మా దగ్గర రాబందులు ఎక్కువైపోయారు కాబట్టి. మరి మీరు రాబందులని వాళ్ళకి అనడం కరెక్టా? అంటే మనలో కూడా ఎంతో కొంత మార్పు రావాలి. ఎలక్షన్ నిలబడేటప్పుడు 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీ గానో లేకపోతే ఇతరులు ఏదో ఒక పదవి కోసం ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళ ఖర్చు పెట్టింది ఎలా రిటర్న్ తీసుకోవాలనే ఆలోచనతోనే ఇవన్నీ దుర్వినియోగపరచుకోండి. అంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడి ఎట్లా రాబట్టుకోవాలనే ఆలోచనతోనే ఏ పని చేసినా కూడా ఒక 5%, 10%, 15% కమిషన్ల కాంట్రాక్ట్ల రూపంలో వీళ్ళు రిటర్న్ పొందుతున్నారు. నేను ఆత్మసాక్షిగా నేను చెప్పిన అంశాలన్నీ 6-100 అయినా ఏది ఏమైనా ఇవి నేను చెప్పింది చెప్పకపోతే నేను మళ్ళీ దూర్నకల్ నియోజకవర్గంలో ఓట్లు అడగడానికి కాదు కదా, రాజకీయ జీవితానికే సన్యాసం తీసుకుంటాను. ఇంకొకటి, రాజకీయ జీవితానికి సన్యాసం తీసుకుంటానంటే నేను మన పెద్ద రాజకీయ నాయకునా? నేను వచ్చి మహా అంటే 5 సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రజానికడ వచ్చిన స్పందనని బట్టి నేను స్వతహంగా రాజకీయ జీవితంలోకి నేను అడుగుపెట్టాలని ఆలోచించాలా? నేను చేసే సేవ కార్యక్రమాలన్నీ ప్రజలకు బాగా హత్తుకుపోయేటట్టు ఉంది కాబట్టి ప్రజలు కోరుకున్నారు. అన్న, మీలాంటి వాళ్ళు రాజకీయ రంగంలోకి వస్తే చాలా బాగుంటుంది, మా జీవితంలో కూడా ఎంత కొంత వెలుగు నింపిన వాళ్ళు అవుతారు కాబట్టి. మేము మా జేబు నుంచి డబ్బులు పెట్టుకున్నాము, కాంట్రాక్ట్ చేసుకున్నాము, మాకు ఇప్పటి నుంచి డబ్బులు మాకు రాలేదు కాబట్టి మేము జడ్పిటీసిన. కానీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రతి ఒక్క వ్యక్తికి మీకు పార్టీ మీద ప్రేమ ఉంది, బాగానే ఉంది, కానీ వ్యక్తిత్వం ఎక్కడ పోయిందని అడుగుతున్నా. బానిస బతుకు ఎందుకు బతుకుతున్నారని అడుగుతున్నా. ఒక వ్యక్తికో లేకపోతే ఒక దానికో భయపడకుండా ఎన్ని రోజులు జీవితం గడుపుతారని అడుగుతున్నా. కాంట్రాక్ట్లో మీ బిల్లు ఆగిపోతే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కాదు మీకు ఇచ్చేది,
రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వకపోయినా కూడా దానికి చట్టాలు ఉన్నాయి. ఎందుకు వీలాగిందో సమాధానం చెప్పవలసిన అవసరము రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల కూడా ఉంటుంది. అట్లాగే భౌతిక దాడులు చేస్తే ఎంతమంది విధాలు చేస్తారు? ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అన్నగా రాల, ఇట్లా భయపడకుండా ఉంటే కుదరదు. మీ అంటూ నేను ఉన్నా, మీ అన్నంటూ నేను ఉంటా. మీ నియోజకవర్గం బాగుపడాలంటే నాలాంటి వ్యక్తి వచ్చి నిస్వార్థంగా రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తర్వాత అధికార దహం కోసం కాకుండా ప్రజా సేవ సంక్షేమం కోసం నేను ముందుకు అడుగు పెడుతున్నాను. కాబట్టి మీరందరూ కలిసి మనం ముందుకు ప్రయాణం చేద్దామని చెప్పి ఈ సభ ద్వారా మీకు ఒక సందేశాన్ని పంపించాలి తట్టుకున్నా. అయితే ఇక్కడ నేను చెప్పిన అంశాలన్నీ చాలా బాగానే ఉన్నాయి. ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెప్తానే ఉంటారని చెప్పి ఆలోచించుకుంటుంటారు కొంతమంది. కానీ మిత్రులారా, ఒక విషయం మీరు ఆలోచించుకోండి, నేను రాజకీయ వ్యక్తిని కాదు, నా మీద ఎలాంటి రాజకీయ మత్స అనేది లేదు, నాకు కుళ్ళు కుతంత్రాలన్నింటి ఎలాంటి ఉండవు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఏ నాయకుడు వచ్చినా కూడా నేను కలుపుకొని తీసుకొని పోతాను. రేపటి రోజు నువ్వు చేసే పనులన్నీ చాలా బాగున్నాయి తమ్ముడు అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా నాతో పాటు నడువు అని చెప్పి తీసుకొని పోతాను. కానీ సంక్షేమమే నా లక్ష్యం. ఈ మాట అనేసరికి కొంతమందికి రకరకాల డౌట్ రావచ్చు. కొంతమంది ఇక్కడ నాయకులు కూడా చెప్పారు, రెడ్డి నాయకులు వచ్చిన బాణం అనే ఒకరు, లేకపోతే కేటీఆర్ గారికి సంబంధించిన వ్యక్తి ఇంకొకడు అని రకరకాల ఏదో మాట్లాడుకుంటూ వచ్చారు. తమ్ముళ్ళు, ఇక్కడ స్థానికంగా ఉన్న రెడ్డి నాయక్ గారి ఇల్లు ఎక్కడుందో నాకు ఈరోజు వరకు కూడా తెలియదు. అతను ఏ తాడాలో ఉంటాడు కూడా నాకు తెలియదు. అట్లాగే అధికార పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేవు. నాకు సంబంధం ఉన్నదంత మాత్రం కేవలం ప్రజలతో కలిసి మాత్రమే ప్రయాణం చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయా. నేను ప్రజా మేము మా జేబు నుంచి డబ్బులు పెట్టుకున్నామో, కాంట్రాక్ట్ చేసుకున్నామో, మాకు ఇప్పటి నుంచి డబ్బులు మాకు రాలేదు. కాబట్టి మేము జడ్పిటీసిన కానీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రతి ఒక్క వ్యక్తికి మీకు పార్టీ మీద ప్రేమ ఉంది, బాగానే ఉంది, కానీ వ్యక్తిత్వం ఎక్కడ పోయిందని అడుగుతున్నా. బానిస బతుకు ఎందుకు బతుకుతున్నారని అడుగుతున్నా. ఒక వ్యక్తికో లేకపోతే ఒక దానికో భయపడకుండా ఎన్ని రోజులు జీవితం గడుపుతానని అడుగుతున్నా. కాంట్రాక్ట్లో మీ బిల్లు రాగిపోతే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కాదు మీకు ఇచ్చేది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వకపోయినా కూడా దానికి చట్టాలు ఉన్నాయి. ఎందుకు వీలాగిందో సమాధానం చెప్పవలసిన అవసరము రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల కూడా ఉంటుంది. అట్లాగే భౌతిక దాడులు చేస్తే ఎంతమంది విధాలు చేస్తారు? ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అట్లాగే రాల, ఇట్లా భయపడకుండా ఉంటే కుదరదు. మీ అంటూ నేను ఉన్నా, మీ అన్నంటూ నేను ఉంటా. మీ నియోజకవర్గం బాగుపడాలంటే నాలాంటి వ్యక్తి వచ్చి నిస్వార్థంగా రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తర్వాత అధికార దహం కోసం కాకుండా ప్రజా సేవ సంక్షేమం కోసం నేను ముందుకు అడుగు పెడుతున్నాను. కాబట్టి మీరందరూ కలిసి మనం ముందుకు ప్రయాణం చేద్దామని చెప్పి ఈ సభ ద్వారా మీకు ఒక సందేశాన్ని పంపించాలి తట్టుకున్నా. అయితే ఇక్కడ నేను చెప్పిన అంశాలన్నీ చాలా బాగానే ఉన్నాయి. ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెప్తానే ఉంటారని చెప్పి ఆలోచించుకుంటుంటారు కొంతమంది. కానీ మిత్రులారా, ఒక విషయం మీరు ఆలోచించుకోండి, నేను రాజకీయ వ్యక్తిని కాదు, నా మీద ఎలాంటి రాజకీయ మత్స అనేది లేదు, నాకు కుళ్ళు కుతంత్రాలన్నింటి ఎలాంటి ఉండవు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఏ నాయకుడు వచ్చినా కూడా నేను కలుపుకొని తీసుకొని పోతాను. రేపటి రోజు నువ్వు చేసే పనులన్నీ చాలా బాగున్నాయి తమ్ముడు అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా నాతో పాటు నడువు అని చెప్పి తీసుకొని పోతాను. కానీ సంక్షేమమే నా లక్ష్యం. ఈ మాట అనేసరికి కొంతమందికి రకరకాల డౌట్ రావచ్చు. కొంతమంది ఇక్కడ నాయకులు కూడా చెప్పారు, రెడ్డి నాయకులు వచ్చిన బాణం అనే ఒకరు, లేకపోతే కేటీఆర్ గారికి సంబంధించిన వ్యక్తి ఇంకొకడు అని రకరకాల ఏదో మాట్లాడుకుంటూ వచ్చారు. తమ్ముళ్ళు, ఇక్కడ స్థానికంగా ఉన్న రెడ్డి నాయక్ గారి ఇల్లు ఎక్కడుందో నాకు ఈరోజు వరకు కూడా తెలియదు. అతను ఏ తాడాలో ఉంటాడు కూడా నాకు తెలియదు. అట్లాగే అధికార పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేవు. నాకు సంబంధం ఉన్నదంత మాత్రం కేవలం ప్రజలతో కలిసి మాత్రమే ప్రయాణం చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయా. నేను ప్రజా